केंद्र ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మొన్న ఆగస్టు 4వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని లేవనెత్తుతూ దానికి సంబంధించినటువంటి కారణాలు గడిచినటువంటి రెండు మూడు ఏళ్ళుగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏ రకంగా అవినీతి చేశారో ఏ రకంగా అవినీతి సంపాదన చేశారో ఏ మార్గాల ద్వారా వారు డబ్బు సంపాదించారో అనేటువంటివి అనేక అంశాలను వారు పొందుపరుస్తూ వారు నోటీస్ జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి వారు తీసుకుంటే దాన్ని ఏదో రిజెక్ట్ చేసినట్టుగా రకరకాలైనటువంటి అంశాలన్నిటిని కూడా ఈ హిందుస్తాన్ టైమ్స్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా జోడించి వారు రాసినటువంటి ప్రముఖ కథనం ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మీద దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గాని నేను సత్య హరిశ్చంద్రుణ్ణి అహల్ అవినీతి అంటే నాకు అర్థం తెలియదు అసలు డబ్బు అంటే ఎలా ఉంటుందో అవినీతి డబ్బు అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ రకమైనటువంటి మాటలు చెప్పేటువంటి ఈ అవినీతి చక్రవర్తి ఈ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అవినీతి సంపాదనకు సంబంధించి ఇన్ని ప్రముఖ పత్రికలు నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ఆఖరి రోజున ఈ అంశం మీద దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా దానికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నిటిని కూడా రుజువులతో సహా గతంలో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీ గాని దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ గాని వాటిని అన్నిటిని కూడా ప్రజల ముందు పెడుతూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం ఆ రోజు గాని సరే మేము ఏం మాట్లాడినా మేము ఏం చెప్పినా ప్రతిపక్షం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మేము ఏదో ఆయన మీద కావాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలుగా తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు మరి ఈ ప్రముఖ పత్రికలు గతంలో ఒక ఇంగ్లీష్ దినపత్రిక రాసింది ఈ రోజు హిందుస్తాన్ టైమ్స్ అనేటువంటి ఒక దినపత్రిక ఈ రోజు ప్రచురించింది మరి ఆ భార్యని చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమై అనకపోయినా తన కొడుకు లోకేష్ గారు వారి తల్లిని ఏదో అన్నామని చెప్పి ఆయన భావించి కేసులు పెట్టినటువంటి నారా లోకేష్ గారు గాని లేదా తన భార్యని ఏదో అన్నామని చెప్పి బాధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని మరి ఈ రోజు హిందుస్తాన్ టైమ్స్ మీద గాని లేదా గతంలో రాసినటువంటి పత్రికల మీద గాని ఏదైనా కేసు పెట్టడానికి వారు ముందుకు వస్తున్నారా లేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి సరే వారి గురించి ఏదో మాట్లాడారని చెప్పి బాధపడి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు మరి తన తల్లిని తిట్టినప్పుడు తిట్టకపోయినా తిట్టినట్టు ఫీల్ అయ్యి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు మరి మీ తండ్రిని ఏదో అన్నారని చెప్పి మరి ఈ రోజు పత్రికలు రాస్తే మరి మీ తండ్రిని అందుకు మీరు కేసు పెడతారా లేదా దీనికోసం మీరు ముందుకు వస్తారా లేదా లేదా నాకు నా తండ్రికి సంబంధం లేదు ఆయన్ని ఎవరేమనుకున్నా పర్వాలేదు అని చెప్పి వదిలేస్తారా చెప్పాలి సమాధానం చెప్పాలి కనీసం చంద్రబాబు నాయుడు గారన్న ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి నాకు సంబంధం లేదని కానీ అసలు ఏంటి అసలు ఈ అంశం ఏంటని అని కానీ దాన్ని ఖండించడం కానీ దాన్ని ఏ రోజన్నా ఈ రాసినటువంటి వార్తలు కానీ లేకపోతే వారికి ఇచ్చినటువంటి నోటీసులు కానీ ఇవన్నీ ఏదో కల్పించినటువంటి అని కానీ
ఏ రోజు ఎక్కడ మాట్లాడనటువంటి సందర్భాలు లేవే ఈ రోజు వచ్చినటువంటి కదనాన్ని కూడా ఎక్కడ ఇది నాకు సంబంధం లేదు మీరు ఏదైనా మీరు ఏం చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నానన్నటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు ఇది 13 ఫిబ్రవరి 2020 సంవత్సరంలో సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి రైడ్స్ లో అనకౌంటెడ్ ఇన్కమ్ దాదాపు 2000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు అనకౌంటెడ్ మనీ వివిధ రూపాల్లో నేను చేసినటువంటి సర్చెస్ లో నాకు మా నోటీస్ కొచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది ఇందులో క్లియర్ గా సర్చ్ ఆపరేషన్ వాస్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఎ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్ ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీ నుంచి లభ్యమైనటువంటి ఆధారాలు అన్నిటికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు మాకు లభ్యమయ్యాయని చెప్పి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ దీనికి సబ్సిక్వెంట్ గా అనేక నోటీసెస్ గాని చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీసెస్ గాని లేదా వారు చేసినటువంటి ఇంక్వైరీలో అనేక మంది వ్యక్తులు ఎవరెవరు ఏ రూపంలో ఏ రకంగా డబ్బులు వారి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి అనేక అంశాలు అన్నీ కూడా బయటపడ్డాయి ఏ రూపంలో ఏ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఏకంగా ఆ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి మాసంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన తర్వాత మీరు నా సెక్రటరీతో నా పర్సనల్ సెక్రటరీతో మాట్లాడి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పినప్పుడు వారి పర్సనల్ సెక్రటరీ ఏ రకంగా ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలని కానీ ఏ రకంగా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కానీ మాట్లాడినటువంటి అనేక అంశాలు కొన్ని డాలర్ కంపెనీలు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం కొన్ని ఫారెన్ కరెన్సీలో దుబాయ్లో దిరామ్స్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బు కానీ కొన్ని కొంతమంది ప్రధానమైనటువంటి అనుచరులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరులకు సంబంధించినటువంటి కంపెనీల ద్వారా కానీ వీరందరి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్లో నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా ప్రదర్శించడం జరిగింది సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ప్రజల సొమ్ముని దోపిడీ చేసి కనీసం ఇంత పెద్ద ఎత్తున పత్రికలు రాస్తా ఉన్నా సరే ఎందుకు స్పందించట్లేదు నేను ఇది చేయలేదు నాకు సంబంధం లేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ మీరు చేశారని చెప్పి రుజువైంది కాబట్టి ఇవన్నీ వీటన్నిటిలో మీ తాలూకా పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర మీరే కాబట్టి మీరు కనీసం బయట రావడానికి దాని మీద మాట్లాడడానికి గతంలో ఇటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు పెట్టారు నేను స్టేలు తెచ్చుకున్నాను నేను నన్ను ఎవడో ఏం చేయలేదు స్టేలు వీరుని నేను అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవచ్చేమో ఇక మన పాపం పండింది తమరు తాలూకా అవినీతి సామ్రాజ్యం తమరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు తమరు చేసినటువంటి ఈ పాపాలు ఈ ప్రజా సొమ్ముని దోపిడీ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చివరి అంకానికి వచ్చాయన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఊరూరు తిరుగుతూ నోరు పారేసుకుంటున్నటువంటి కొడుకు ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా తిట్టకపోయినా తల్లిని తిట్టారని చెప్పి తల్లిని రాజకీయాల కోసం వాడుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ లోకేష్ కేసులు పెట్టినటువంటి ఈ లోకేష్ మరి ఈరోజు ఈ పత్రికలు రాసినప్పుడు ఈ పత్రికల మీద కానీ లేకపోతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కానీ కేసులు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉందా ఇది మేము చేయ డిఫమేషన్ కేసు కానీ లేదా మాకు సంబంధం లేదని కానీ మాకు సంబంధం లేనటువంటి అంశాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి అనడానికి లేదు మీ దగ్గర ఎందుకంటే నేరుగా
ఇచ్చినటువంటి నోటీసులు కనబడతా ఉన్నాయి. ఇదేం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవో లేకపోతే ఏదో కక్ష సాధింపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్పడానికి మీకు అవకాశం లేదు. 2016 నుంచి మీరు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమాలన్నీ మీరు సంపాదించినటువంటి ఈ డబ్బంతా ఇవన్నీ ఎవరి డబ్బు ఇదంతా? ఆ రోజు రాజధాని పేరిట మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులోని లేదా అప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టులోని కిక్ బ్యాక్స్ తీసుకొని మీరు ఎన్నికల కోసమో లేకపోతే మీ సొంత ఆస్తుల్ని కొడబెట్టుకోవడం కోసమో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఏ 2 ఎకరాలతో ప్రారంభమైనటువంటి మీ ఆస్తులు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలకి ఎలాగా మీరు ఎదిగారు అనేటువంటిది ప్రజలందరికీ చెప్పండి. అందరూ కూడా అలాగే సంపాదిస్తారు కదా. ప్రతి సంవత్సరం మనం తెలుసు 2009 రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక సందర్భాల్లో సెప్టెంబర్ 2వ తారీఖు నాకు బాగా గుర్తు సెప్టెంబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం దాదాపు ఒక 5 6 ఏళ్ళు అనుకుంటా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా ఆస్తులు ఇవి అని చెప్పి ప్రకటించేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఆయన 90ల్లోనో లేకపోతే 85ల్లోనో 86ల్లోనో 88ల్లోనో కొనుక్కున్న ఆస్తులు అప్పుడు ఉన్నటువంటి రేట్లు ప్రకటించేవాడు చాలా తెలివిగా. మరి ఈ మధ్యకాలంలో ఎందుకు ప్రకటించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? మీ లక్షల కోట్లన్నీ కూడా మీ హెరిటేజ్ ఈ పాల్పిండి సంపాదించినవే చెప్పండి. హెరిటేజ్ ఈ పాడి ఈ పరిశ్రమ వల్లే నేను ఇంత సాధించాను ఇంత సంపాదించాను అని చెప్తే అందరూ కూడా ఈ పరిశ్రమ పెట్టుకుంటారు, అందరూ ఇదే పెట్టుకుంటారు, అందరూ ఈ పాల్పిండి కూడా పెట్టుకుంటారు. మీరు పిండుతుంది ఆవు పాలో గేదె పాలో కాదు, ఈ రాష్ట్ర సంపదని. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఖజానాని పిండేశారు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేశారు, లేనిపోయినటువంటి సబ్ కాంట్రాక్టులు చూపించి బిల్లులు చూపించి మీరు డబ్బులు దోచేశారు. ఈ రకంగా డబ్బు సంపాదించినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికక్కడ నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను గాంధీజీకి వారసుణ్ణి, అక్టోబర్ 2 వస్తే ఒకటి చెప్తావు, ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి వస్తే ఒకటి చెప్తావు, ఆగస్టు 15 వస్తే ఒకటి చెప్తావు, ఏదో నువ్వే స్వతంత్ర ఉద్యమం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావు, ఇన్ని నీతి సూక్తులు చెప్తావు. అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు నాయుడు అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. ఇది ఈరోజు రుజువైనటువంటిది కాదు. 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తులన్నీ, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులన్నీ, ఈరోజు మీ ఆస్తులు ఏంటి అనేటువంటిది అందరికీ తెలుస్తూ ఉంది కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే నేను నోటీస్ తీసుకోను, నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు చెప్తే ఎలాగా? నీ నీతో పాటు పనిచేసినటువంటి నీ పిఎస్ చెప్పాడు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఉన్నాయి. నువ్వు మీ నీ పిఎస్ ఏం చెప్పాడు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఉన్నాయి. అనేక ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానాల్లో ఆయన మా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా చెప్పారు, చెప్పినటువంటి దానికి ఈ రకంగా నేను పనిచేశాను, పలానా కంపెనీకి పలానా వాళ్ళని అటాచ్ చేశారు లేక పలానా కంపెనీకి ఇమ్మన్నారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి ఆ రోజు పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు కాదనేటువంటి దానికి దొరికిపోయిన దొంగ నేను కాదు అంటే తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఇక నీ శాస జీవితం తప్పకుండా నువ్వు చేసినటువంటి పాపాలకి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటిది గమనించాలి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్య మాట్లాడి ఢిల్లీ వెళ్తున్నాం, మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళున్నాడు అన్నిసార్లు, సరే ఆయన వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏది సాధించుకొచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ప్రత్యేక హోదాను కానీ లేకపోతే ఇతరేతర అంశాలు కానీ అన్నింటినీ కూడా ఆయన అవసరాల కోసం తాకట్టు పెట్టినటువంటి సందర్భాలను చూసాం. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఈ వస్తున్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా వీటి నుంచి తప్పించుకునేటువంటి దానికి, వీటి నుంచి నన్ను బయటపడేయనని చెప్పి
కాళ్ళు మొక్కడానికి మీ తాలూకు ఢిల్లీ యాత్రలు కనబడతా ఉన్నాయి. నిన్న ఎంటి రామారావు గారు 100 రూపాయల నాణాన్ని విడుదల చేస్తే ఢిల్లీలో సరే కుటుంబ సభ్యులందరిని పైన కూర్చోబెట్టి నిన్న ఎక్కడ కూర్చోబెట్టారు? రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు, కనీసం గౌరవం లేదు కదా మనకు అక్కడ? ఇప్పుడు మాట్లాడుకోవాలంటే కొని ఏదో నీకు అవకాశం ఇచ్చేటువంటి సందర్భాలు కనబడట్లేదు. నువ్వు వెళ్ళావంటే నేను అమిత్ షాను కలిశాను, నేను అడ్డాను కలిశాను, ఇంకొకరిని కలిశాను, ఆయన్ని కలిశాను, నీళ్ళు కలిశాను అని చెప్తావు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తప్పకుండా తాను చేసినటువంటి ఈ అవినీతి బయటపడింది, మనల్ని కాపాడేటువంటి పరిస్థితులు లేవు, మనం తప్పించుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి సందర్భాలు ఆయన్ని చుట్టుముడతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఢిల్లీ యాత్రలు చేస్తా ఉన్నాడు.